నాకు నాకైతే నచ్చల. ఎందుకని? కారణం ఏమన్నా? కారణం ఏముందంటే ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకంతా 15,000 ఇవ్వడం, డబ్బు ఉండేవాడు గవర్నమెంట్ స్కూల్ చదివిస్తాడు, డబ్బు లేనివాడు ఎలిమెంటరీ స్కూల్ చదివిస్తాడు, వాళ్ళకంతా ఇవ్వడము ఇవన్నీ చేయడం అనేది ప్రజా దీని గురించి ఏమి చేస్తున్నాడు? అది అందుకు నచ్చడం లేదు. వాటి చేసే పని ఏమిటంటే సరిగా నచ్చడానికి కారణం అదే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? జగన్ గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ అది కూడా ఏమంత పెద్ద బాగా ఏమి లేదు. వాలంటీర్దా వాలంటీర్ అయితే బాగుందిలేండి. అదేమిటంటే అది 3వ తేదీ నుండి కదా తెలుస్తుందా, ఇంటింటికే బియ్యం ఇస్తారు అని చెప్పినాడు కదా. వాలంటీర్ పిల్లకాయలు అయితే బాగానే పనిచేస్తూ ఉన్నారు, ఏదైనా ఇంటికి వచ్చి అడిగి కనుక్కొని మీకు ఏదైనా లేకపోతే మేము చేస్తాము అనే లెక్కలో బాగానే చేస్తున్నాడు. లోకల్ తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి. అవునవునులే, అది మనం చెప్పలేం. మీ అభిప్రాయం ప్రకారం వైసీపీకి మెజారిటీ ఉందా, గెలిచే అవకాశం ఉందా? అదే చెప్పే, అదే అధికార పార్టీ అంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి వాళ్ళకే వస్తుంది. టీడీపీ భవిష్యత్ ఏంటి? టీడీపీ భవిష్యత్తు అంటే అది వాళ్ళు చేసుకున్నారు అప్పట్లో, వాళ్ళు సరిగా చేయకుండా దీనివల్ల వాళ్ళు పార్టీ శుభ్రంగా ఇదైపోయింది. అంటే నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరు పార్టీ? అది చెప్పలేం కదా. వాళ్ళు మంచి పనులు చేసి ఎవరికైనా ఇది ఉంటుంది. మంచి పనులు చేయకుండా ఉన్నప్పుడు ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి అనేది ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు చెప్పాలంటే ఓ రకంగా. అంటే కొన్ని మంచిగానే ఉన్నాయి, కొన్ని నచ్చడం లేదు, కొంతమందికి నచ్చడం లేదు, కొంతమందికి నష్టాయి. ఎవరు బెస్ట్ అనిపిస్తుంది, చంద్రబాబు గారా లేదంటే జగన్ గారి పరిపాలన? ఏది ఎవరు బెస్ట్? చంద్రబాబు బాగుండేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీడిదే బాగుంది, జగన్మోహన్దే పర్వాలేదు ఒక రకంగా ఉంది. అప్పటికంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఫెన్షన్లు మనకు లేదు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అందరితో ఉన్నాయి. అందే వాళ్ళకి అందేదేమో కరెక్ట్గానే వాలంటీర్లు ఇచ్చేస్తున్నారు, అదేం బాగానే ఉన్నాయి. అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, ఈసారి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? పెరగచ్చు తగ్గచ్చు? అప్పుడు ఉండే అప్పుడు వచ్చిన మెజారిటీ ఇప్పుడు రాలేదు, తగ్గచ్చు. అంటే ఓడిపోయే అవకాశం? ఓడిపోయేది లేదు, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళదే వస్తుంది, కానీ అన్ని సీట్లు లేకుండా తగ్గచ్చు. అంటే మొన్న తెలంగాణలో గ్రేటర్లో కానీ దుబ్బాకలో కానీ బీజేపీ గెలిచి తన ఉంది సార్, బీజేపీ గెలిచింది. ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఛాన్స్ లేదు, బీజేపీ అంటూ ఛాన్స్ లేదు. అది బీజేపీ అంటే నమ్మకం లేదు, ఇదే వైసీపీ గ్యారంటీ వస్తుంది మళ్ళీ కూడా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.